ఆశలు ఎందుకో నాకు ఈ ఆశలు మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలేవులే అయినా అయినా నిన్ను వీడలేనులే నా నీడ నువ్వులే ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా ఎందుకో నాకు ఈ ఆశలు ఎందుకో నాకు ఈ ఆశలు నువ్వే నా ప్రాణం మనసా నువ్వే నా లోకం మనసా నువ్వే సర్వస్వం తెలుసా నువ్వు ఆడబోకులే వేటాడబోకులే కలలా కథలా నువ్వు సాగబోకులే వెంటాడబోకులే నింగే నాకు అందాలని రేగిపోదామిలా ఇలాపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా తోడుగా నాకు నువ్వు ఉండవే నువ్వే నా స్వార్థం మనసా నువ్వే నా అర్థం మనసా నువ్వే నా నేస్తం తెలుసా అంకల్ బాయ్ సార్, గాయత్రి ఏం చేసిందో చూసారా? సమీర స్రవంతి కూతురని స్వప్నంతో చెప్పేసింది. స్వప్నం నమ్మేతేదాకా వదిలిపెట్టాలా? లేదు సార్, ఇర్ఫాన్కి ఈ విషయం తెలుసు. నిన్ను మోసం చేస్తున్నాడు. నీ భర్తలాగే తను స్రవంతి వల్ల నాశనం అయిపోతాడని ఏదేదో నూరి పోసేస్తోంది సార్. అసలే స్రవంత్ అంటే స్వప్నమ్మ మడిపోతుంది. అగ్నిలో ఆజ్యం పోసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఎలా సార్? స్వప్నమ్మ ఖచ్చితంగా మనల్ని అడుగుతుంది. ఏం జవాబు చెప్పాలి? ఇర్ఫానే కాదు, అందరం కలిసి తనని మోసం చేశామని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎంత పనిచేసావు గాయత్రి,
ఏదైతే జరగకూడదని ఇంతకాలం జాగ్రత్త పడ్డానో అదే జరిగేలా చేశావు. కావాలని చేసింది సార్. స్వప్నకి ఏం చెప్పను, ఎలా తనని ఫేస్ చేయను? అసలు ఇర్ఫాన్ అనాలి. సమీర్ ఎవరో తెలిసిన రోజునే తనని వదిలేసి ఉండొచ్చు కదా. స్నేహం స్నేహం అంటూ ఇంత దూరం తీసుకొచ్చాడు. వద్దురా, మీ అమ్మకు తెలిస్తే బాధపడుతుంది అని చెప్పినా వినిపించుకోలేదు. అమ్మకి ఎలా తెలుస్తుందిరే అన్నాడు. ఇప్పుడు తెలిసిందిగా. కనీసం వాడితో మాట్లాడదామన్నా వాడు ఊళ్ళో లేడు. ఎక్కడో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ ఎలా మాట్లాడను? వాడు వచ్చేదాకా ఆగాల్సిందే. మనం ఆగుతాం, స్వప్నం ఆగుతుందా? గొడవ చేసేస్తుంది. నాకు తన చుట్టుపక్కలకు వెళ్ళడానికి కూడా ధైర్యం చాలట్లేదు సార్. వెళ్ళకు. నీ అంతటను ఈ విషయం గురించి ఏమీ మాట్లాడకు. ఏమీ తెలియదన్నట్లే ఉండు. నేను మాట్లాడతాను. గాయత్రి చెప్పింది ఏది నిజం కాదని చెప్తాను. సమీర్ అసలు స్రవంతి కూతురే కాదు. ఒకవేళ అయినా ఆ విషయం మనకు కానీ ఇర్ఫాన్ కానీ తెలియదని చెప్తాను. గాయత్రి స్వప్నాన్ని బాధ పెట్టడానికి అలా మాట్లాడిందని నేను కన్విన్స్ చేస్తాను. అది తను ఆ టాపిక్ తీసుకొచ్చినప్పుడు. అంతవరకు నేను ఏం మాట్లాడను. అలాగే సార్. ఒకవేళ స్వప్నం ఇర్ఫాన్కి ఫోన్ చేస్తే ఇర్ఫాన్ అంతా చెప్పేస్తాడేమో. చెప్పొద్దని నేను వాడితో చెప్తానులే. ఆఫ్ చేసింది. టైంకి ఆఫ్ చేసుకుని ఎక్కడున్నాడు? హలో డాడీ, వి జస్ట్ ల్యాండెడ్, వచ్చేస్తున్నాం. అలాగే. ఏంటి తాతయ్య, వెంటనే వెనకొచ్చామన్నారు. మీ ఒంట్లో బానే ఉంది కదా? జగన్, హాయ్ సమీరా. ఇక్కడికి వచ్చావు ఎందుకు? చెప్పాను కదా, ఐ డోంట్ లవ్ యూ. నాకు సాగర్ అంటే ఇష్టం.